వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. దిస్ ఇస్ ఉపేంద్ర ఫ్రమ్ బాండ్ఫై ట్రేడర్ టీమ్. ఈరోజు నిఫ్టీ 50లో స్ట్రాంగ్ బుల్లిష్ క్లోజ్ అయితే మాత్రం మనం చూసాం. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్రాడే పరంగా అయితే మాత్రం వన్ ఎంట్రీ పాయింట్ కూడా లేదు. అంటే ఎంట్రీ పాయింట్ అంటే ఆప్షన్స్ బయింగ్ సంథింగ్ మీరు ఏదైనా ఎంట్రీ పాయింట్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, సో దాని ప్రకారంగా అయితే మాత్రం ఏం లేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు నిఫ్టీ 50 0.76% అయితే పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కనపడుతుంది. అలానే బ్యాంక్ నిఫ్టీ అయితే 214 పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు కనపడితే ఫిన్ నిఫ్టీలో 0.66% అంటే 154 పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఈవెన్ సెన్సెక్స్లో అయితే 0.75% 611 పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినట్టు కనపడుతుంది. స్మాల్ క్యాప్ నిఫ్టీ 0.3% హయ్యర్ సైడ్ వెళ్తే మిడ్ క్యాప్ నిఫ్టీ 0.74% అయితే అప్ సైడ్ క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ 50లో మేజర్గా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ గురించి మీరు మాట్లాడుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడండి 0.92% మూవ్ అయితే, హెచ్సిఎల్ టెక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ, టీసీఎస్, హిండాల్కో లాంటి కంపెనీస్ అయితే మాత్రం అప్సైడ్ మూవ్ అయితే, ఈరోజు నిఫ్టీ 50ని కొద్ది లోవర్ సైడ్ డ్రాగ్ చేసింది అయితే మాత్రం కోటెక్ బ్యాంక్, అపోలో హాస్పిటల్, అదానీ పోర్ట్స్, మారుతి, గ్రాసిమ్, సన్ఫార్మా లాంటి స్టాక్స్ అయితే మాత్రం లోవర్ సైడ్ డ్రాగ్ చేసినాయి. మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ అంటే నిఫ్టీ 50 కున్న మేజర్ వెయిటేజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హయ్యర్ సైడ్ మూవ్ అవడం వల్ల ఈరోజు నిఫ్టీ 50 అప్ సైడ్ అయితే మాత్రం సస్టైన్ అయింది. ఈరోజు ప్రైజ్ యాక్షన్ ప్రకారంగా మార్కెట్ని మనం అనాలిసిస్ చేసుకుంటే గ్లోబల్ మార్కెట్స్లో ఎప్పుడైతే మనకి ఫెడ్ ఈవెంట్ కంప్లీట్గా పాజిటివ్గా వచ్చిందో, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనకి జరిగిందో, మార్నింగ్ ప్రీ మార్కెట్లో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ తక్కువ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేకపోతే ఫ్లాట్ లో ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా స్టార్టింగ్ హయ్యర్ సైడ్ ఉంటుందని మనం చూసాం. నిఫ్టీ ఓపెన్ అవ్వడం ఈరోజు 80 మాత్రమే గ్యాప్ అప్ ఓపెన్ అయింది. అండ్ ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం, ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే స్టార్టింగ్ అది డిప్ అయి సపోర్ట్ లెవెల్ టచ్ చేసి అంటే ప్రీవియస్ డే హైని టచ్ చేసి అక్కడి నుంచి షార్ప్ మూమెంటం అప్ సైడ్ చూస్తామని మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ నిఫ్టీ 50 సెకండ్ టైం 25,000 అయితే మాత్రం ట్రిగర్ చేసింది. ఆ టైంలో స్టార్టింగ్ ఆగస్ట్ 1st నిఫ్టీ 50 ట్రిగర్ చేస్తే నౌ సెకండ్ టైం మళ్ళీ నిఫ్టీ 50 25,000 అయితే మాత్రం ట్రిగర్ చేసింది. ఫస్ట్ 1 అవర్లోనే ఇవ్వాల్సిన మొమెంటం అంతా ఇచ్చేయడం వల్ల మార్కెట్స్ కన్సాలిడేషన్ లో డే మొత్తం అయితే ఉండిపోయింది. ఒకటి నేను చెప్తాను, ఎప్పుడైనా ఇంట్రాడేలో వచ్చే ర్యాలీ ఇంట్రాడేలోనే ప్రాఫిట్ బుక్ అయింది అనుకోండి, మోస్ట్లీ ఆ పొజిషన్స్ నెక్స్ట్ డేకి బిల్డ్ అవ్వట్లేదని అర్థం. ఇంట్రాడేలో వచ్చే ర్యాలీ కానీ నెక్స్ట్ డేకి కంటిన్యూ చేయాలనుకుంటే దాన్ని డేస్ హై దగ్గర క్లోజ్ చేస్తారు. ప్రెజెంట్ రైట్ నౌ నిఫ్టీ 50లో అదే జరుగుతుంది. అంటే యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ యాక్టివిటీ మేబీ బుల్లిష్ మూమెంటం కంటిన్యూ అవుతుందనే మనకు తెలుస్తుంది. మేబీ నిఫ్టీ 50 రేపు ఆల్ టైమ్ హై ట్రిగర్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మరి ఇది ఎంతవరకు ఉంటుంది? మేబీ థర్స్డే అంటే ఆగస్ట్ 29th ఆఫ్టర్నూన్ 2:00 రిలయన్స్ ఏజిఎం జరిగినంత వరకు నిఫ్టీ 50లో టెక్నికల్గా అయితే మాత్రం బుల్లిష్ మూమెంటం కనిపించవచ్చు. మేబీ ఈ మధ్యలో ఎక్కడైనా కానీ ఇప్పుడు చిన్న చిన్న అటాక్స్ జరుగుతున్నాయి కదా, ఇజ్రాయెల్కి, హెజ్బల్లాకి, సో ఇట్లా ఏవైతే అటాక్స్ జరుగుతున్నాయో అవి మాక్సిమం మార్కెట్ని ట్రిగ్గర్ చేయవు. ఎందుకంటే ఇజ్రాయెల్ మార్కెట్ ఈరోజు మార్నింగే 1.5% వరకు హయ్యర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది. బట్ మోస్ట్లీ ఒకవేళ కానీ అలా ఏమైనా ట్రిగ్గర్ చేస్తే మార్కెట్ నెగిటివ్ సైడ్ రావచ్చేమో, కానీ లేదంటే మాత్రం మార్కెట్స్లో మనం బీరీ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఎటువంటి యాక్టివిటీ అయితే కనిపించట్లేదు. అండ్ అలానే ఆల్ టైమ్ హైక్ రీచ్ అయిన తర్వాత బిట్ ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవ్వచ్చు, బట్ ఆల్ టైమ్ హైక్ అయితే మాత్రం స్టార్టింగే రీచ్ అయిపోతుందని నా ఒపీనియన్. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అలానే ఈరోజు ఫైనాన్షియల్ స్టాక్స్లో చూసుకుంటే ఏడిఆర్స్ ప్రకారంగా మనం మాట్లాడుకున్నాం. ఏడిఆర్ దాంట్లో కూడా చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప రిమైనింగ్ బ్యాంక్ ఏడిఆర్స్ అన్ని రిమైనింగ్ ఏడిఆర్స్ ఏవి కూడా పెద్దగా మూవ్ ఇవ్వలేదు. సో దాని ప్రకారంగానే మనం మార్నింగ్ మాట్లాడుకున్నాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్ సైడ్ చూపెడుతుందని. కానీ బ్యాంక్ నిఫ్టీనే కొద్దిగా వీక్ మొమెంటమ్ కనపడుతుంది. బేసిక్గా రెసిస్టెన్స్ లెవెల్కి అబోవ్ వెళ్ళిన తర్వాత క్విక్గా రీచ్ అవ్వాలి, కానీ బ్యాంకింగ్ స్టాక్స్ అలా రీచ్ అవ్వట్లేదు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా ఓపెన్ చేసి చూస్తే అవుట్ ఆఫ్ 200 బ్యాంక్ నిఫ్టీలో మేజర్గా అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంకే 131 కంట్రిబ్యూట్ చేసింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఒక 0.86%, ఈ టూనే ఆల్మోస్ట్ 236 అయితే కంట్రిబ్యూట్ చేసింది. సో ఆ 2 స్టాక్స్ రిమైనింగ్ అన్ని కన్సల్టేషన్లోనే ఉన్నాయి, పెద్దగా ఏం సపోర్ట్ చేయలేదు. బట్ మేజర్ వెయిటేజ్ సెక్టర్ స్టాక్స్ అయి ఉన్న హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ సపోర్ట్ చేయడం వల్ల స్లోగా బ్యాంక్ నిఫ్టీ కూడా అప్సైడ్ అయితే సస్టైన్ అవుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారంగా అయితే 50,783 బ్రేక్ అవ్వనంత వరకు ఈ చాపీ టైప్ ఆఫ్ బుల్లిష్ అయినా సరే బ్యాంక్ నిఫ్టీలో స్లోగా కంటిన్యూ అవుతుంది అనేది నా ఒపీనియన్. నా ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే యాజ్ పర్ ఫిన్ నిఫ్టీకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ వీక్లీ అనాలిసిస్లో మార్క్ చేసుకున్నాం 23,400.
ఈరోజు ఫిన్ నిఫ్టీని మూవ్ చేయడానికి అనదర్ రీజన్ కూడా ఉంది. ఫిన్ నిఫ్టీని ఈరోజు మూవ్ చేసిన వెయిటెడ్ స్టాక్స్ ప్రకారంగా చూసుకుంటే ఫిన్ నిఫ్టీలో ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ తో పాటు బజాజ్ ఫిన్సర్, చోళా ఫైనాన్స్ లాంటి మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, లైక్ బజాజ్ ఫైనాన్స్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ కొన్ని మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈరోజు ఫిన్ నిఫ్టీ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కన్నా కొద్ది ఎక్కువగా మూవ్ అయింది. దానికి అనదర్ రీజన్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ మీద బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు పాజిటివ్ టార్గెట్స్ అయితే మాత్రం ఇచ్చారు, పాజిటివ్ కామెంట్స్ చేశారు. దానివల్ల ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా కొంత హయ్యర్ సైడ్ మూవ్ అయినాయి. అందుకే ఫిన్ నిఫ్టీ అయితే మాత్రం ప్రైజాక్షన్ ప్రకారంగా స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఒకవేళ కానీ 23,400 అబోవ్ ఫిన్ నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే స్లోగా ఫిన్ నిఫ్టీని కూడా మనం పాజిటివ్ సైడ్ చూడొచ్చు. ఇది అనదర్ వన్. అలానే సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హైక్ రీచ్ అయినట్టే కనపడుతుంది. సెన్సెక్స్ ప్రైజెక్షన్ నిఫ్టీ ప్రైజెక్షన్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. ఎందుకంటే సెన్సెక్స్ లో టాప్ 30 స్టాక్స్, నిఫ్టీలో టాప్ 50 స్టాక్సే కాబట్టి మోస్ట్లీ ప్రైజెక్షన్ ఈక్వల్ గానే ఉంటుంది. సో స్లోగా సెన్సెక్స్ కైనా సరే 82,120 కి రీచ్ అవుతుందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది మార్కెట్ సైడ్ నుంచి అయితే మాత్రం ఓవరాల్ వ్యూ మళ్ళీ చెప్తున్నా కన్క్లూడ్ చేసి, ప్రైజెక్షన్ యాక్టివిటీ బుల్లి షేడ్ చూపెడుతుంది. వెయిటెడ్ స్టాక్స్ లో కూడా బుల్లి షేడే కనపడుతున్నాయి. సో దాని ప్రకారంగా మోస్ట్లీ నేనైతే హయ్యర్ సైడ్ మూమెంటమ్ నే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇది అనదర్ పాయింట్ అయితే. నా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని కొత్తగా తీసుకొచ్చారు. ఎన్పిఎస్ స్కీమ్ కాకుండా ఎన్పిఎస్ స్కీమ్ అంటే ఏంటి, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి, బేసిక్ గా 2004 కన్నా ముందు సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ ఎలా ఇచ్చేవారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 70,000 సాలరీ వస్తుంది అనుకోండి, మీరు రిటైర్ అయిపోయిన తర్వాత అందులో 50% అంటే 35,000 రూపీస్ మీకు పెన్షన్ రూపంలో ఇస్తారనమాట. ఓకే, 2004 తర్వాత గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ లో గవర్నమెంట్ పెట్టింది ఏంటి అంటే, మీరు మీ బేసిక్ సాలరీ మీద 10% గవర్నమెంట్ కట్ చేసుకుంటారు, తర్వాత గవర్నమెంట్ తరపు నుంచి 14% కంట్రిబ్యూషన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ సాలరీ 1 lakh అనుకోండి, 10,000 మీరు గవర్నమెంట్ కి పే చేస్తారు, గవర్నమెంట్ 14,000 మీకు అదే మంత్ యాడ్ చేస్తుంది. మొత్తం 24,000 గవర్నమెంట్ మీకు సేవ్ చేస్తుంది అనమాట. సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే, ఈ 14% ఏదైతే ఉందో, ఈ 10% ఏదైతే ఉందో, ఈ 24% ని స్టాక్ మార్కెట్ లో పెడతారు. స్టాక్ మార్కెట్ లో పెట్టి స్టాక్ మార్కెట్ మీద ఎన్పిఎస్ కి యావరేజ్ గా 8-12% రిటర్న్ వస్తుంది. స్టాక్ మార్కెట్ లో పెట్టిన ఏదైతే ఆ అమౌంట్ ఉందో, ఆ అమౌంట్ మీద మీకు యావరేజ్ గా వచ్చిన అమౌంట్ బట్టి మీకు పెన్షన్ రూపంలో అయితే మాత్రం ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ వన్. ఇప్పుడు యూపీఎస్, ఈ యూపీఎస్ అనేది ఏంటి అంటే, గవర్నమెంట్ కొత్తగా పెట్టింది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు 14% ఏదైతే కంట్రిబ్యూట్ చేస్తుందో, మీకు యాజ్ యూజువల్ గా 10% బేసిక్ పే అవుతుంది, అండ్ 18.5% కి గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ పెంచుతుంది. పెంచుతూ ఇంకోటి ఏం చేస్తుందంటే, మీకు 2004 ముందు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సేమ్ ఇప్పుడు 50% అంటే మీకు లాస్ట్ 50% కూడా మీరు రిటైర్ అయ్యే ముందు లాస్ట్ 12 months మీరు ఎంత సాలరీ తీసుకుంటున్నారో దాన్ని యావరేజ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిటైర్ అయ్యే ముందు 1.5 lakh తీసుకుంటున్నారు అనుకోండి, ఆ లాస్ట్ 1 year మీరు ఏదైతే తీసుకుంటున్నారో 12 months అందులో 50% అంటే 75,000 మీకు పెన్షన్ రూపంలో ఇస్తారు. ఇవ్వడమే కాకుండా మీకు దీని మీద ట్యాక్స్ బెనిఫిట్ అయితే మాత్రం ఇంకేం చెప్పలేదు. బట్ ప్రెసెంట్ రైట్ నో ఎన్పిఎస్ మీద ఉన్న ట్యాక్స్ బెనిఫిట్ ఏంటంటే, అప్ టు 1.5 lakh వరకు అయితే మాత్రం సెక్షన్ 80CCE ప్రకారంగా అయితే మాత్రం అప్ టు 10% వరకు అయితే మాత్రం మీకు ట్యాక్స్ డిడక్షన్ జరుగుతుంది ఎన్పిఎస్ మీద. సో ఇది అప్పుడున్న అప్డేట్, అప్ టు 1.5 lakh ఎన్పిఎస్ మీద. ఇప్పుడు రైట్ నా 2004 తర్వాత ఉన్న ప్రతి ఎంప్లాయీకి కూడానా ఈ బెనిఫిట్ ని తీసుకురావాలనుకుంటున్నారు, ఎన్పిఎస్ స్కీమ్ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళు యూపీఎస్కి అయితే మాత్రం స్వాప్ చేసుకోవచ్చు. అలానే కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్కౌట్ అవుతుంది. అట్లానే ఎవరికి ఇది ఉంటుంది అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఉంటుంది. అలానే స్టేట్ గవర్నమెంట్ యొక్క అటానమస్ బాడీస్ ఉంటారు కదా, వాళ్ళకి సెంట్రల్ అటానమస్ బాడీస్ కూడా ఉంది. ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే మాత్రం ఓన్లీ ఎన్పిఎస్, మీ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ చేస్తే ఆ బెనిఫిట్ ఉంటుంది. యూపీఎస్ అయితే మాత్రం ప్రైవేట్ ఎంప్లాయీస్కి రాదు. అంటే కొత్తగా 50% పెన్షన్ స్కీమ్ ఏదైతే వచ్చిందో ఇది ప్రైవేట్ ఎంప్లాయీస్కి రాదు. అలానే ట్యాక్స్ బెనిఫిట్ యూపీఎస్కి అయితే మాత్రం ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, బట్ సూన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. ఇది ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్ చెప్పిన గుడ్ న్యూస్ అయితే మాత్రం. ఇది ఎంతవరకు అయితే స్టాక్ మార్కెట్ మీద ఇది ఏమైనా ఇంపాక్ట్ చేస్తుంది అని అంటే, గవర్నమెంట్ యొక్క ఎక్స్పెన్షన్ పెరుగుతుంది కాబట్టి, అంటే గవర్నమెంట్ యొక్క కంట్రిబ్యూషన్ పెరుగుతుంది కాబట్టి మోస్ట్లీ ఇది ఓకే, గవర్నమెంట్కి గవర్నమెంట్ యొక్క ఎక్స్పెన్సెస్లో పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇది స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఉంటుందా అంటే, గవర్నమెంట్ రెవెన్యూ పెంచుకునే
ప్రాబబిలిటీస్ ఉంటాయి, బికాస్ ఖర్చులు పెరుగుతున్నప్పుడు గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెంచుకోవడానికి సోర్సెస్ ని వెతుక్కుంటుంది. అట్లనే ఇది గవర్నమెంట్ కి పాజిటివ్. అలానే 18.5% కంట్రిబ్యూషన్ చేయడం అనేది స్టాక్ మార్కెట్ లో పెట్టడం ఏదైతే అవుతుందో అది కూడా గవర్నమెంట్ కి మేబీ కొద్దిగా ఎక్కువగా ఇన్కమ్ ని జనరేట్ చేసే టైప్ కూడా ఉంటుంది. ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేస్తుంది? బికాస్ ఖర్చులు పెరుగుతున్నాయి అనుకోండి, సోర్స్ ని పెంచుకుంటారు. ఇది గవర్నమెంట్ ఎకనామిక్ పరంగా అయితే మాత్రం మనం చూస్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్ కి అయితే మాత్రం పాజిటివ్నే. అలానే ఈ రోజు మన మార్కెట్ అవర్స్ లో ఆర్బీఐ వాళ్ళు ఒక అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. అదేంటంటే ఆర్బీఐ వాళ్ళు ఫస్ట్ జామ్ని తీసుకొచ్చారు, తర్వాత యూపీఐని తీసుకొచ్చారు, తర్వాత యుఎల్ఐని కూడా తీసుకొచ్చారు. జామ్ ఏంటి అని మీరు అడగచ్చు. ఆర్బీఐ వాళ్ళు స్టార్టింగ్ తీసుకొచ్చిన జామ్ అనేది ఏంటి అని అంటే బేసిక్గా అంటే వాళ్ళు స్టార్టింగ్ లో ఆ టైంలో తీసుకొచ్చింది జేఏఎం, అంటే జన్ధన్ ఆధార్ మొబైల్. సింపుల్ చెప్పాలంటే మీ యొక్క ఆధార్ని మొబైల్ నెంబర్కి లింకప్ చేయాలా, ఫస్ట్ వన్ వాళ్ళు తీసుకొచ్చింది. తర్వాత దాంతో యూపీఐకి అంటే బ్యాంక్ అకౌంట్ని కనెక్ట్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకునేటట్టు చేశారు. ఇప్పుడు రైట్ నౌ వీళ్ళు ఇప్పుడు తీసుకొచ్చిన అప్డేట్ ఏంటి అని అంటే యుఎల్ఐ, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. అంటే ఎవరైతే ఓకే అంటే దీనికి ఏవి కనెక్ట్ అయ్యి ఉంటాయనంటే ఆధార్, పాన్, అలానే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ రికార్డ్స్ కానీ, పాన్ వ్యాలిడేషన్ కానీ, అకౌంట్ అగ్రిగేటర్స్, బ్యాంక్ అకౌంట్ అగ్రిగేటర్స్ ఏమైనా ఉన్నా, ఆధార్, ఈకేవైసీ, ఇవన్నీ కూడా వాటికి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో దీనివల్ల ఒక పర్సన్ యొక్క కంప్లీట్ డేటా అనేది ఆబ్వియస్లీ అందులో అయితే మాత్రం నోట్ అయి ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది, స్టోర్ అయ్యి. సో ఇప్పుడు రైట్ నో ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కానీ, లేకపోతే ఒక చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, ఒక లేకపోతే ఒక పూర్ పీపుల్ కానీ ఎవరైనా కానీ లోన్స్ తీసుకోవాలంటే బ్యాంక్ వెళ్ళి డాక్యుమెంటేషన్ మొత్తం సబ్మిట్ చేసి వెరిఫికేషన్స్ అయ్యి ఇవన్నీ అవుతున్నాయి కదా, దాన్ని ఫిజికల్ డాక్యుమెంటేషన్ కన్నా ఆన్లైన్ డాక్యుమెంటేషన్ చేస్తూ ఎవరైనా లోన్ కావాలనుకుంటే ఇమీడియట్గా అవి వాటిని టైం రెడ్యూస్ చేసి, అంటే వెరిఫికేషన్ టైం రెడ్యూస్ చేసి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర డేటా అంతా లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ టైంను తగ్గించి దానివల్ల లోన్స్ ఇమీడియట్గా వచ్చేటట్టు అయితే మాత్రం చేస్తున్నారు. ఇది ఎవరికి అంటే మేజర్గా మిడిల్ క్లాస్ పీపుల్కి, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ లాంటి వాళ్ళకి అయితే మాత్రం హెల్ప్ అవుతుంది. అలానే స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో, ఎంఎస్ఎంఈ బారోవర్స్, వాళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ అవుతుంది. బికాస్ టైం రెడ్యూస్ చేస్తుంది, తొందరగా లోన్ అమౌంట్ వచ్చేటట్టు కూడా అవుతుంది. దీన్ని సూన్ అన్ని స్టేట్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని ఆర్బీఐ వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నారు. ఈ యొక్క పాయింట్ని తీసుకురావడం అనేది అంటే ఆర్బీఐ గవర్నర్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం అయితే మాత్రం ఈ కొత్త రూల్స్ని తీసుకురావడం వల్ల మోస్ట్లీ ఇండియా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి డిజిటలైజేషన్లో ఎంత ఫాస్ట్గా అవ్వబోతుంది అనేది ఈ యొక్క ఎగ్జాంపుల్తోనే మీకు అర్థమవుతుంది. సూన్ ఇంకా డిజిటల్ పేమెంట్స్ని ఇండియాలో మేము పెంచుతామని, క్విక్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ కూడా అవుతాయని, ఇలాంటివన్నీ జరుగుతాయని అయితే మాత్రం వీళ్ళైతే మాత్రం ప్రజెంట్ చెప్తున్నారు. ఇది ఎనదర్ పాయింట్ అయితే మాత్రం. నా స్టాక్ స్పెసిఫిక్ డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఓఎన్జీసీ కంపెనీ 2.8% హయ్యర్ సైడ్ మూవ్ అయింది. మీకు తెలుసు వీళ్ళకి కృష్ణా రివర్లో ఓకే సో 4 to 5 వెల్స్ అయితే మాత్రం వీళ్ళు కనుక్కున్నారని, అలానే వాళ్ళని బిడ్డింగ్ లో కూడా విన్ చేసుకున్నారని. ఆ ఫిఫ్త్ వెల్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ని వీళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. దీనివల్ల ఓఎన్జీసీకి కొంతవరకు ప్రొడక్షన్ స్టోరేజ్ పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి, దీనివల్ల రెవెన్యూ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకు ముందు ఓఎన్జీసీ మీద చాలా బ్రోకింగ్ కంపెనీస్ కూడా టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశాయి, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ పాయింట్ కాబట్టి ఓఎన్జీసీ స్టాక్ లో కూడా మనం ఈరోజు 2.8% హయ్యర్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. అలానే మనం ఫ్రైడే ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, ఏంటి గవర్నమెంట్ 156 కాంబినేషన్ డ్రగ్స్ ని అయితే మొత్తం రిమూవ్ చేస్తుందండి. అంటే కాంబినేషన్ డ్రగ్స్ అంటే ఏంటి అంటే ఫీవర్, బాడీ పెయిన్స్, కోల్డ్, కఫ్ ఇలాంటివన్నీ కలిపి కంబైన్డ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ అన్ని గవర్నమెంట్ బ్యాన్ చేస్తుందని తెలిసింది కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకోటి కూడా చెప్తుంది 34 మల్టీవిటమిన్స్ ని కూడా సూన్ బ్యాన్ చేయబోతున్నామని అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల చాలా ఫార్మా కంపెనీస్ లో కంబైన్డ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అయితే మాత్రం క్లోజ్ చేసుకోవాల్సిన పాయింట్ ఉంది. బట్ మోస్ట్లీ ఫార్మా కంపెనీస్ ఇలాంటి వాటిలో ముందుంటాయి, అవి మేజర్గా ఇంపాక్ట్ పడవనేది నా ఒపీనియన్. అందుకే ఫార్మా కంపెనీస్ పెద్దగా నెగిటివ్ సైడ్ వెళ్ళట్లేదు. బట్ ఇలాంటివి తీసుకురావడం అనేది డెఫినెట్గా పాజిటివ్నే తీసుకోవచ్చు, ఎందుకంటే హెల్త్కి కావాల్సినవి అంటే హెల్త్ మనం తెలియకుండానే సో కంబైన్ డ్రగ్స్ తీసేసుకుంటూ ఉంటాం, అంటే మెడిసిన్స్. సో బాడీ పెయిన్స్ ఫేవర్ అని కానీ ఒకటే ట్యాబ్లెట్ ఇస్తారు, అదేంటో అర్థం కాదు. సో ఇక్కడ నుంచి అలా ఏమి ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఇలా తీసుకురావడం అనేది అయితే మాత్రం సొసైటీకి యూజ్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా షేర్ చేయండి. రెలిగర్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఈరోజు మోర్ దాన్ 5% వరకు కరెక్షన్ అయింది. రీజన్ ఈరోజు ఈడీ అయితే మాత్రం ఈ కంపెనీ మీద అయితే మాత్రం సెర్చెస్ చేస్తున్నట్టు అప్డేట్ అయితే మాత్రం ఉంది. కంపెనీ యొక్క సిఎఫ్ఓ పైన, అలానే కంపెనీ యొక్క
కరెంట్ సిఎఫ్ఓ, ఓల్డ్ సిఎఫ్ఓ పైన, అలానే కంపెనీ యొక్క చీఫ్ మీద. సో ఇలా చాలా మంది మీద అయితే మాత్రం వీళ్ళు ఇదే ఈరోజు అయితే మాత్రం ఈడీ సెర్చ్ ఆపరేషన్స్ చేశారు. సో దానివల్ల దాని అవుట్కమ్ అయితే మాత్రం ఏం తెలియలేదు, బట్ ఒక సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్నారని అంటే సంథింగ్ ఏదైనా జరిగితేనే కదా చేస్తారు. ఇది ఒక నెగిటివ్ పాయింట్గా తీసుకొని ఈరోజు ఈ స్టాక్లో అయితే మాత్రం 5% వరకు లోవర్ సైడ్ అయితే మాత్రం కరెక్షన్ అయ్యింది. ఎల్ఎన్టీ స్టాక్ ఈరోజు మనకి మోర్ దెన్ 2% మొమెంటం ఇవ్వడం చూసాం. రీజన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఎల్ఎన్టీ స్టాక్ మీద టార్గెట్ ప్రైస్ని 4043 అయితే మాత్రం ఇంక్రీజ్ చేశారు. ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 25 కంపెనీ యొక్క గైడెన్స్ని మేము చూసాము, ఎవ్రీథింగ్ కంఫర్టబుల్గానే ఉంది. ఫైనాన్షియల్ ఇయర్ 26 అయితే మాత్రం కంపెనీ యొక్క ఓవర్ డెలివరీ ఏదైతే ఉందో, లాస్ట్ 5 గైడెన్స్ యొక్క ఓవర్ డెలివరీ అదంతా పాజిటివ్గానే ఉందని, మేనేజ్మెంట్ మిడిల్ ఈస్ట్ ఏజియా బిజినెస్ చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాన్ఫిడెంట్గానే చూపెడుతుంది అని, దాంతోపాటు వాళ్ళ యొక్క మార్జిన్ ఎక్స్పెన్సెస్ కూడా మీడియం టర్మ్లో 75 బేసిస్ పాయింట్స్ గ్రో అయ్యే పొటెన్షియల్ కూడా ఉంది అని కూడా చెప్తున్నారు. దానికోసం ఈ కంపెనీ మీద రీరేటింగ్ అయితే ఇస్తూ 4043 మేము టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశామని బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు అయితే చెప్తున్నారు. అందుకే ఈరోజు ఎల్ఎన్టీ స్టాక్ కూడా 1.5% మొమెంటం ఇవ్వడం మనం చూసాం. హిందుస్థాన్ జింక్ ఈరోజు మోర్ దాన్ 3% మూవ్ అయింది. రీజన్ ఏంటంటే ఇండియా నుంచి వస్తున్న సిల్వర్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోలార్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా డిమాండ్ ఉండడం వల్ల ఆ సిల్వర్ ఇంపోర్ట్స్ డబుల్ అయ్యాయని చెప్తున్నారు వాళ్ళ యొక్క డిమాండ్ది. సో అందుకే హిందుస్థాన్ జింక్ స్టాక్ ఈరోజు మోర్ దాన్ 3% వరకు హయ్యర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది. ఎంక్యూర్ ఫార్మాసిటికల్ కంపెనీ మనకి మోర్ దాన్ 4% వరకు హయ్యర్ సైడ్ మూవ్ అయింది. రీజన్ ఏంటి అని అంటే ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ని జెఫరీస్ బాల్ అయితే మాత్రం 1600 అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. రీజన్ ఏంటంటే స్ట్రాంగ్ కెమికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ చేసుకుంటున్నారని, యుఎస్ మార్కెట్స్లో కొద్దిగా డిఫరెన్షియేటర్స్ వస్తున్నా సరే మోస్ట్లీ కెమికల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, కెమిస్ట్రీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్లీ వీళ్ళ యొక్క మాలిక్యూల్స్లో డెవలప్ చేసుకుంటున్నారని, ఇండియాలో గ్రోత్ ఇండస్ట్రీది ఏదైతే ఉందో అది మోస్ట్లీ వీళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ బిజినెస్ని అయితే మాత్రం పెంచే ఛాన్సెస్ ఉంటాయి కూడా చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 24-27 కంపెనీ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కాంపౌండ్ ప్రకారంగా అయితే మాత్రం 29% వరకు వెళ్తుందని చెప్తున్నారు. అలానే ఇండియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండియన్ ఫార్మా కంపెనీ కింద దీన్ని కన్సిడర్ చేస్తూ ఆ టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేశామని కూడా ఎంక్యూర్ ఫార్మా మీద జెఫరీస్ వాళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు. ఎన్ఎండిసి కంపెనీ మళ్ళీ మనకి బుల్ మొమెంటం స్టార్ట్ అయింది. ఈరోజు ఆల్మోస్ట్ 3% వరకు మూవ్ అయింది. రీజన్, ఎన్ఎండిసి కంపెనీ మూవ్ అవడానికి ఐరన్ ఓర్ ప్రైజెస్ మళ్ళీ డ్రాప్ అవడం స్టార్ట్ అయినాయి. ఐరన్ ఓర్ ప్రైజెస్ డ్రాప్ అవడం వల్ల ఈరోజు ఈ స్టాక్లో అయితే మాత్రం మనం 3% మూమెంటం చూసాం. శిల్పా మెడికేర్ కంపెనీ ఈరోజు మనకి మోర్ దాన్ 10% వరకు మూవ్ అయింది, బట్ క్లోజ్ అవడం 5%తోనే క్లోజ్ అయింది. రీజన్ ఏంటంటే ఈ కంపెనీ వచ్చేసరికి 3 కేస్ స్టడీస్ చేస్తుంది. 3 కేస్ స్టడీస్ కూడా లివర్లో ఉన్న ఫ్యాట్ని అక్యూములేట్ చేయడం కోసం వీళ్ళు దాన్ని చేయబోతున్నారు. ఈ 3 కేస్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వీళ్ళు క్రాస్ చేసుకుంటూ వచ్చి క్లినికల్ ట్రయల్స్ కూడా ఫినిష్ అయినాయని కూడా అప్డేట్ ఇచ్చారు. దీనివల్ల శిల్పా మెడికేర్ కంపెనీకి ఒక న్యూ డ్రగ్ అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్లో మనకి 5% మొమెంటం చూసాం. ఇంటర్ఆర్చ్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ ఈరోజు ఐపీఓ లిస్ట్ అయింది. ఈ స్టాక్ లిస్ట్ అవ్వడం 44.3%తో లిస్ట్ అయితే క్లోజ్ అవ్వడం 33%తో క్లోజ్ అయింది. 34%తో లిస్ట్ అయిన తర్వాత 10% డ్రాప్ అయింది. ఐపీఓస్ లిస్ట్ అయిన కంపెనీస్ ఎప్పుడైనా నేను ఒకటే చెప్తాను, ఆ కంపెనీస్ మీకు లిస్ట్ అవుతున్నప్పుడు వాటి యొక్క ఫండమెంటల్స్ చూడండి, పాజిటివ్గా ఉంటే పర్వాలేదు. ఫండమెంటల్స్ పాజిటివ్గా లేకుండా కంపెనీ ఓవర్ లిస్టింగ్తో అయితే మాత్రం బెటర్, అంత ఫాస్ట్గా ఆ కంపెనీస్ మీద లిస్ట్ అయిన తర్వాత ఐపీఓ రాలేదని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసే టైంకి అయితే మాత్రం ట్రై చేయొద్దు. ఇది అనదర్ పాయింట్. టాటా టెక్ కంపెనీ ఈరోజు 1.5% మనం మొమెంటం చూసాం కదా. టాటా టెక్ కంపెనీ ఈరోజు మొమెంటం కనిపించడానికి టాటా టెక్ మీద ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఒక ట్విట్టర్ ఛానల్లో అప్డేట్ ఉంది. ఏంటంటే FTSE 100లో, సో IIFL వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ICICI బ్యాంక్కి, కోటెక్ బ్యాంక్కి, ఏబీ క్యాపిటల్, టాటా టెక్నాలజీస్ మీద మేబీ ఇన్ఫ్లో ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయని, దానివల్ల FTSE ఇండెక్స్లో వెయిటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్లో అయితే 236 మిలియన్ డాలర్స్ వరకు ఇన్ఫ్లో పెరుగుతుందని, కోటెక్ బ్యాంక్లో 105 మిలియన్ డాలర్స్ వరకు ఇన్ఫ్లో పెరుగుతుందని, టాటా టెక్నాలజీస్లో 29 మిలియన్ డాలర్స్, ఏబీ క్యాపిటల్స్లో 20 మిలియన్ డాలర్స్ వరకు ఇన్ఫ్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయని అప్డేట్ ఉంది. అందుకే ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్ కానీ టాటా టెక్ కానీ ఏబీ క్యాపిటల్ కానీ మూవ్ అయింది. బట్ కోటెక్ బ్యాంక్ ఎప్పుడు ఆపోజిట్గా మూవ్ అవుతుంది, ఆ రీజన్ నాకు తెలియదు. అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ అప్సైడ్ మూవ్ అయితే కోటెక్ బ్యాంక్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది, అన్ని బ్యాంకింగ్ స్టాక్స్ డౌన్ సైడ్ మూవ్ అయితే కోటెక్ బ్యాంక్ అప్సైడ్ మూవ్ అవుతుంది. సో దానివల్ల మేబీ ఇలా జరిగి ఉండొచ్చు. ఇది మెయిన్ పాయింట్. అలానే ఆస్ట్రా డిఎం స్టాక్ గురించి ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే
మీరు ఇక్కడ క్లియర్ గా చూస్తే ఫాస్టెడ్ డిఎం అనేది మీకు తెలుసు వన్ ఆఫ్ ద హై ఐ మీన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హెల్త్ కేర్ స్టాక్ అని. సేమ్ టైం వీళ్ళ దగ్గర నుంచి ఈరోజు వస్తున్న అప్డేట్ ఏంటంటే ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళు, కేర్ హాస్పిటల్ వాళ్ళు ఇద్దరు కూడా మెర్జ్ అవ్వాలని అనుకుంటున్నారంట. మెర్జ్ అవ్వడమే కాకుండా 50:50 రేషియో, అంటే ఒక షేర్ కేర్ హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళకి ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ షేర్ అయితే మాత్రం రాబోతున్నట్టు అప్డేట్ ఉంది. దీనివల్ల ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ హాస్పిటల్ గా ఆస్టర్ డిఎం వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అయితే చెప్తున్నారు. అయితే ఆస్టర్ డిఎం ఇప్పుడు రైట్ నౌ రెండు మెర్జ్ అవ్వడం అనేది ఒక బిగ్ టాస్క్ కూడానా, ఎందుకనంటే రైట్ నౌ ఆస్టర్ డిఎం లో ఉన్న షేర్ హోల్డర్స్ అందరికీ కూడా అది మెర్జ్ అవ్వడం వల్ల మోస్ట్లీ షేర్ ప్రైస్ పెరగచ్చు, లేకపోతే దాని బెనిఫిట్ ఏదైనా పెంచాలి. కేర్ హాస్పిటల్స్ లో ఉన్న షేర్ హోల్డర్స్ కి ఆస్ట్రేడియం షేర్స్ కూడా ఇవ్వాలి. సో మోస్ట్లీ ఇది ఒక బిగ్ టాస్క్ అవుతుంది. అయితే బిగ్ టాస్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ కంపెనీలో కేర్ హాస్పిటల్లో మేజర్ గా ఉన్నదైతే మాత్రం, అంటే మేజర్ షేర్ హోల్డర్ అయితే మాత్రం బ్లాక్ స్టోన్ కి ఆల్మోస్ట్ కేర్ హాస్పిటల్లో 40% హోల్డింగ్ వర్క్ ఉంది. ఆస్ట్రేడియం ఫౌండర్ అయి ఉన్న మూపెన్ ఫ్యామిలీస్ వాళ్ళది 20% ఉంటే, టీపీజీ వాళ్ళది 15% వరకు అయితే మాత్రం ఉంది. బట్ దీన్ని ఎలా మెర్జ్ చేసుకుంటారు అనేది చూడాలి. అక్టోబర్ 2023లోనే బ్లాక్ స్టోన్ వాళ్ళు కేర్ హాస్పిటల్స్ లో స్టేక్ నైతే బై చేశారు. అప్పటి నుంచి బిగ్గెస్ట్ స్టేక్ హోల్డర్ అయితే మాత్రం బ్లాక్ స్టోన్ వాళ్ళే. బట్ చూడాలి బ్లాక్ స్టోన్ వాళ్ళకి ఎట్లా ఇస్తారనేది, అట్లానే ఆస్ట్రేడియం వాళ్ళు దీన్ని ఎలా మెర్జ్ చేస్తారు అనే దాని గురించి కూడా మనం చెక్ చేసుకోవాలి. పేటిఎం స్టాక్ ఈ రోజు మనకి మోర్ దెన్ 5% to 6% వరకు కరెక్షన్ అయింది. ఈరోజు 5 to 6% వరకు పేటిఎం స్టాక్ కూడా కరెక్షన్ అవడానికి రీజన్ ఏంటంటే పేటిఎం స్టాక్ మీద సెబి వాళ్ళు అయితే మాత్రం ఒక షోకాస్ట్ నోటీసులు అయితే మాత్రం ఇచ్చారు. షోకాస్ట్ నోటీసులు ఏంటంటే ఐపీఓ రిలీజ్ చేస్తున్న టైంలో, నవంబర్ 2021లో ఐపీఓని రిలీజ్ చేస్తున్న టైంలో పేటిఎం యొక్క సిఇఓ విజయ్ శంకర్ శర్మ గారు, అలానే ఆ కంపెనీ యొక్క బోర్డ్ మెంబర్స్ కూడానా ఐపీఓ ఇస్తున్నప్పుడు కొన్ని రాంగ్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారని, అంటే మిస్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారని. సో దానివల్ల పేటిఎం గురించి ఆర్బీఐ వాళ్ళు ఆ టైంలోనే చెప్పారని, ఆర్బీఐ వాళ్ళు చెప్పిన దాన్ని ఇప్పుడు సెబీ వాళ్ళు కూడా కంప్లీట్గా ఐపీఓ డాక్యుమెంట్ని వెరిఫికేషన్ చేస్తూ సెబీ వాళ్ళు అయితే మాత్రం పేటిఎం యొక్క సిఇఓ మీద, అట్లానే పేటిఎం యొక్క బోర్డ్ మెంబర్స్ మీద అయితే మాత్రం షోకాస్ నోటీసులు ఇచ్చారు. దీని మీద ఎటువంటి రెస్పాన్స్ అయితే మాత్రం ఇంకా రాలేదు. బట్ తొందరలో పేటిఎం వాళ్ళు అయితే మాత్రం ఈ షోకాస్ నోటీసులకి రెస్పాన్స్ అవ్వాలి, లేకపోతే పేటిఎం స్టాక్ పేటిఎం సిఇఓ శర్మ గారు అయితే మాత్రం తప్పు చేశారని ఒప్పుకుంటున్నట్టే. ఒకవేళ ఆన్సర్ చేయకపోతే మాత్రం మోస్ట్లీ వాళ్ళు ఆన్సర్ చేసిన దాన్ని బట్టి పేటిఎం నెక్స్ట్ కమింగ్ డేస్ లో రియాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ప్రెజెంట్ షార్ట్ టర్మ్ గా అయితే మాత్రం ఆ పేటిఎం స్టాక్ అయితే మాత్రం ఇది నెగిటివ్ అప్డేట్ కాబట్టి డ్రాగ్ చేసే ప్రాబబిలిటీస్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇది అనదర్ పాయింట్ అయితే మాత్రం. ఐ హోప్ కీ పాయింట్స్ అన్ని మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నాను. కీ పాయింట్స్ హెల్ప్ అయినాయి, కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్ గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ అట్ 8 AM ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. బాయ్ బాయ్.